यही है मेरा अड्डा, यही है मेरा अड्डा। वेलकम टू క్యాంపస్ అడ్డా. ఈరోజు మన క్యాంపస్ అడ్డా ఎక్కడో తెలుసా? చిలుకూరు రోడ్లో ఉన్న కేజీ రెడ్డి కాలేజ్. పాపం ఎప్పుడు బుక్స్లో మునిగి తేలుతూ ఉంటారండి స్టూడెంట్స్. పాపం కదా, చాలా కష్టపడి చదువుతూ ఉంటారు. వాడిని ఫుల్గా ఎంటర్టైన్ చేద్దామా? ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ గో. హలో, ఒక్కసారి టాలీవుడ్ ఛానల్కి ఓ వేసుకోండి. నిజంగా కేజీ రెడ్డి కాలేజ్లో ఎనర్జీ కేజీలు కేజీలు ఉందండి. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. మన ఫస్ట్ రౌండ్ వచ్చి స్టార్స్ రౌండ్. నీ ఫేవరెట్ స్టార్ ఎవరు చెప్పు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే నీకు ఇష్టం? ఫస్ట్ డే చాలా రష్గా ఉంటుంది, ఆ టైంలో టికెట్స్ దొరకడం చాలా కష్టం. కానీ మాకు దొరుకుతుంది. అంటే రష్గా ఉంటే నువ్వు ఇష్టపడతావా ఏ హీరోయిన్? ఆయన అంతే అంతే. ఏ క్యారెక్టర్ ఏమి ఉండవు సార్ లేదా నీకు? క్యారెక్టర్ అంటే అందరు బాగానే చేస్తారు. ఫస్ట్ టైం కి ప్రతి ఒక్కరికి ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. ఒక డైలాగ్ చెప్పు. పవన్ కళ్యాణ్ అంటే నీకు చాలా ఇష్టం కదా, ఒక డైలాగ్ చెప్పు. సింహం నిద్రపోతుందని దాని జూలి పీకి జడేయకూడదు, అలాగే పులి పలకరించింది కదా అని పక్క నిల్చొని ఫోటో దిగదు. నీ ఫేవరెట్ స్టార్ ఎవరు? నా ఫేవరెట్ స్టార్ మహేష్ బాబు. మహేష్ ఎందుకు ఇష్టం? ఎందుకంటే సేమ్ వైట్ గా ఉంటాడు, నాలానే ఉంటాడు. కమ్ ఆన్, తనల వైట్ గా ఉంటాడని ఇష్టం అంట. నువ్వు బ్లాక్ గా ఉంటే ఎవరిని ఇష్టపడతావు? యా వెల్ మాధవ్ కామెడీ. ఇక్కడ బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ ఎవరు? ఏ కమ్ ఆన్, ప్రతి కాలేజ్ కి ఒక ఫేవరెట్ గ్యాంగ్ ఉంటది, బాగా అలర్ చేసే గ్యాంగ్ ఉంటది. అక్కడ ఉందండి, వి షుడ్ గో దేర్. ఈ క్యాంపస్ లో బాగా అలర్ట్ చేసే గ్యాంగ్ తో ఉన్నామండి. వీరు ఎలా అలర్ట్ చేస్తారో ముందు చూడాలి. ఫస్ట్ టెల్ మీ, వాట్స్ యువర్ నేమ్? అభిలాష్. అభిలాష్. అభిలాష్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా నీకు? కోరిక. వావ్, తెలుసా? ఆ టైటిల్ తెలుసా ఒక మూవీకి? హూజ్ యువర్ ఫేవరెట్ హీరోయిన్? హీరోయిన్ సమంత. సమంత ఎందుకు? రీజన్ ఏంటి? క్యూట్ ఉంటుంది. ఎందుకు ఎందుకు? టెల్ మీ ఎందుకు? పొట్టిగా. అవునా? సో ఈ కాలం పిల్లలకి పొట్టిగా ఉంటే బాగా ఇష్టపడతారండి. సో టెల్ మీ ఎందుకు ఇష్టం? మళ్ళీ ఇంకొక మంచి రీజన్ చెప్పాలి నాకు. నిజంగా చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది కదా. ఒకవేళ సమంత గనక ఈ ప్రోగ్రామ్ చూస్తుంది అంటే నువ్వు ఎలా ప్రపోజ్ చేస్తావో చెప్పు. లుక్ దేర్, లుక్ దేర్. ఓకే, నేనే సమంత అనుకో, ఎలా ప్రపోజ్ చేస్తావు? నేనే నానీనే, నేని నానీనే, పోనే పోనీనే, నీడై ఉన్నానే. అరే 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 అరే. ఇంకెవరండి ఇక్కడ బాగా అలర్ చేసేది? పాపం స్వాతిముత్యం లాంటి పిల్లోడిని చూపించు, అల్లరి చేస్తాడని చెప్తున్నారు. చెప్పనా నీ పేరేంటి? మురళి. మురళి, సే హాయ్ టు మై టాలీవుడ్ ఛానల్. హాయ్. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? కార్తీక్. కార్తీక్? కార్తీక్, కార్తీక్. కార్తీక్ ఎందుకు? తెలుగు వాళ్ళు ఇంకెవరు లేరా నీకు నచ్చిన వాళ్ళు? కార్తీక్ మూవీస్ లో నీకు నచ్చిన మూవీ ఏంటి? ఆవారా. ఆవారా? ఎందుకు నువ్వు కూడా అలా ఆవారా తిరుగుతుందా? ఇంకా నీకు ఇష్టమైన హీరోయిన్ పేరు చెప్పు. ఓకే, ఇక్కడ ఎవరు బాగా ప్రపోజ్ చేయడంలో దిట్ట అని ఫీలింగ్? సో నువ్వు ప్రపోజ్ చేయడంలో స్పెషలిస్ట్ అని విన్నాము, ఏంటి నీ స్పెషాలిటీ అండి? ఎలా ప్రపోజ్ చేస్తావు అమ్మాయిని? ప్రపోజ్ చేయలేము. అవునా? సరే ఇప్పుడు ప్రపోజ్ చేస్తావు. ఫ్లవర్ కూడా నేనే ఇస్తున్నా, వాడుకో. నేను చేయడం పెద్ద ఏముందిలా చెప్పు. ఏంటి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళా? ఎప్పటి వరకు ఏదో చెప్తానన్నా వెయిట్ చేస్తున్నా చెప్పు. ఏంటి పువ్వు తీసుకురావడానికి గంట సేపు పడిందా? పువ్వులు అమ్మట్లేదండి అండి హైదరాబాద్ లో. ఏంటో చెప్పాలన్నా చెప్పు. ఏం లేదు, నువ్వు ఈ మధ్య నాతో మాట్లాడలేదు. ఈ మధ్య మాట్లాడటం ఏంటి? ఇంతకుముందు ఏం మాట్లాడానా? ఇంతకుముందు మాట్లాడావు కదా. ఏ నాకేం గుర్తులేదే. ఓకే సరే, ఏది జరిగిందో అది నేను మర్చిపోయాను. ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నా చెప్పు. ఐ డోంట్ హ్యావ్ టైమ్. చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ నా కోసం వెయిట్ చేస్తున్నారు. చెప్పు.
అంతమంది బాయ్ ఫ్రెండ్స్ అయితే మరి నన్ను కూడా ఒక ఉంచుకో. ఇంత డిఫరెంట్ గా ప్రపోజ్ చేస్తున్నారు అనుకోలేదు. థాంక్ యూ శ్రీకాంత్ కూర్చో. థాంక్స్ ఫర్ ద ఫ్లవర్. ఓన్లీ జెంట్స్ అలర్ట్ చేశారా? అమ్మాయిలు అలర్ట్ చేయరా? అమ్మాయిలు వాట్ డు యు సే? ఇక్కడ క్యూట్ గా ఒక అమ్మాయి కూర్చుందండి, ముందు అమ్మాయిని పిలుద్దాం. కమ్ ఆన్ శిల్ప, నువ్వు కాలేజ్ బ్యూటీయా? నా చూస్తే అలా అనిపించింది తెలుసా? థ్యాంక్ యూ. ఓకే, నీకు ఫేవరెట్ హీరో ఎవరు? మహేష్ బాబు. ఎందుకు మహేష్ బాబు అంటే ఇష్టం నీకు? అంటే నీలా వైట్ గా ఉన్నాడనా? కాదా, ఎందుకు? స్టైల్ గా ఉంటాడనా? యాక్షన్ బాగుంటుందా? అన్నీ నేను అడగాలి, నువ్వు చెప్పవే. ఓకే, నేను ఎక్కువ ఇబ్బంది పట్టదలుచుకోలేదులే శిల్ప, చాలా సిగ్గుపడుతుంది. మై గాన్ సెట్. థ్యాంక్ యూ. నూరా దొరికిపోయింది, దొరికిపోయింది రా. వాట్స్ యువర్ నేమ్? దివ్య. దివ్య, నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? హీరోయిన్స్ ఎవరు లేరు. ఏ, నువ్వే ఒక హీరోయిన్ లా అన్నావు, ఇంకెందుకు హీరోయిన్ సంబంధం లేదు అసలు అంట? అలా కాదు, ఇష్టం లేదు ఎవరు. ఇష్టం లేదు. హీరోస్ ఎవరు ఇష్టం? హీరోస్ మహేష్ బాబు. అందరూ మహేష్ బాబునే ఇష్టపడితే వేరే హీరోలు ఇష్టపడరా? ప్రభా. ఓకే, ఇక్కడ మహేష్ బాబు ఫ్యాన్స్ హ్యాండ్స్ రైజ్ చేయండి. ప్రభాస్ ఫ్యాన్స్ ఇక్కడ, ఇటువైపు మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారు, ఇటువైపు ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు. అసలు వీళ్ళని అడుగుదాం ఎందుకు ఇష్టమో. మీకు మహేష్ బాబు అంటే ఎందుకు ఇష్టం? ఎందుకంటే తను బాగుంటాడు కాబట్టి, ఆయన చేసే యాక్షన్, తను చేసే ఇలా డీసెంట్గా ఉండే, అన్నీ అందరూ ఒకేలా ఉంటారు, కానీ మహేష్ బాబు మాత్రం డిఫరెంట్, అందుకని ఇష్టం. అబ్బా నిజంగా, నీ మాటలు వింటుంటే హార్ట్ కోర్ ఫ్యాన్ అండి. ఒక్క డైలాగ్ చెప్పు మహేష్ బాబుది. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విను. ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విందంట. రేపు నీ లవర్ విషయంలో కూడా అంతేనా నువ్వు? వాడు మహేష్ బాబు ఫ్యాన్ అయ్యి వదిలిపోతే నేను కూడా వదిలేదు, రిజెక్ట్ చేసేవాడిని. ఓకే, మీరు చెప్పండి ఎందుకు ప్రభాస్ ఫ్యాను? దేవుడు గుళ్ళో ఉంటాడు, ప్రభాస్ గుండెలో ఉంటాడు. నేను కూడా ప్రభాస్ ఫ్యానే. ఓకే, నీకు నచ్చిన డైలాగ్ ఒకటి చెప్పు ప్రభాస్ ది. ఆడిపోతా వీడు, వీడిపోతానే నీడిపోతానో, అమ్మ మొగుడు అంటే ఎవడో అధికారం కోసం ఎగబడతాయి. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌజన్యానికి వచ్చిన, గుండాయిజన్కి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రౌడిజంకి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, పొట్టు కోసం ఎగబడితే పొట్టు లెక్కన ఒకటి పలవుతాడు. నిజంగా ఎంత పెద్ద ఫ్యాన్ అయితే ఇంత చక్కగా చెప్తాడండి. ఓకే, ప్రభాస్ ఇప్పుడు మన ప్రోగ్రామ్ చూస్తున్నాడు. ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్ టు హిమ్ ప్లీజ్ క్యారీ ఆన్. డార్లింగ్, హై డార్లింగ్, ఆల్ ది బెస్ట్ ఫర్ బాహుబలి ప్రభాస్. దట్స్ ఇట్. నాకు ఇక్కడ మహేష్ బాబు ఫ్యాన్స్ నుంచి ఒక మంచి డైలాగ్ కావాలండి, పంచ్ డైలాగ్ కావాలి. కమ్ ఆన్, కమ్ ఫ్రెండ్. నీ పేరెంట్ బాస్? ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్, చెప్పు. మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతా. వావ్, సింపుల్ అండ్ స్వీట్. ఏంటి నువ్వు మహేష్ బాబు నేను ఫాలో అవుదాం అనుకుంటున్నావా? ఏంటి స్టైల్ లో కూడా ఇంకేం ఫాలో అవుతావు? గ్లామర్. హరీష్ ఏంటండి మహేష్ బాబు ఫ్యాన్ అంటే ఒక డైలాగ్ చెప్తాడంట. నీకంటే తోపు ఎవరు లేడు ఇక్కడ, నీకేది అనిపిస్తే అది చెయ్యి, ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అస్సలు వినొద్దు. ఇంకెవరి మాట వింటావు నువ్వు? మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరి మాట వినరంటండి. దత్తాత్రేయ, ఎంత మంచి పేరు పెట్టుకున్నాడు, ఎంత అల్లరి చేసినావు అంత మంచి పేరు పెట్టుకున్నావు. స్వాతి ముత్యం లాగా బిల్డప్. ఓకే, హూజ్ యువర్ ఫేవరెట్ హీరో? సల్మాన్ భాయ్. सलमान का एक डायलॉग बताइए आप. हम तुम इतने छेद कर देते छेदी सी कि तुम कंफ्यूज हो जाएंगे कि सांस कहां से रहे हो. मतलब मैं कंफ्यूज जैसा हूं. इनका और है ना पंच डायलॉग. ए ये ఉందనే వన్స్ మోర్ ఏం జరిగింది?
శారుఖాన్ లాంటి ఒక అబ్బాయి ఉన్నాడు శారుఖ్ వాట్స్ యువర్ నేమ్ సాయి తమ్ముడు అక్క తమ్ముడు ఈ కాలేజీలో హ్యాండ్సమ్ గా ఉన్నావు నువ్వు ఏంటి కారణం జాన్సన్ బేబీ సోప్ ఆడుతున్నా ఇంకా జాన్సన్ బేబీ సోప్ ఆడుతున్నావా ఓకే హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరోయిన్ సూర్య హీరోయిన్ అడిగా హీరోయిన్ ఆ మీరే ఆ నేమ్ కాదు హీరోయిన్ కాదా మీరు ఆ హీరోయిన్ అనుకో వేరే వాళ్ళు ఎవరైనా ఎవరు లేరు మీరే ఇంకా ఇంకెవరైనా చెప్పు ఇంకెవరు లేరు మీరే ఇది నా హీరోయిన్ అంటే నన్ను చెప్తావేంటి నేను అక్కన్నా వేరే ఎవరైనా చెప్పు ఎవరు లేరు మీరే అంటున్నాక నువ్వు వెళ్ళు తమ్ముడు నేను హత్తాయను వెళ్ళు వెళ్ళి ఇక్కడే ఉంటా చెప్పు సరే ఫేవరెట్ హీరో ఎవరు హీరో సూర్య మీకు ఎవరు ఇష్టం నాకు అందరు ఇష్టం ఒక్కడంటే ప్రభాస్ ఇష్టం ఎందుకు హ్యాండ్సమ్ ఉంటాడు మ్యాన్లీగా ఉంటాడు ఇంకేం కావాలి అలా కాదు హీరోయిన్స్ లో ఎవరు ఇష్టం హీరోయిన్స్ లో అనుష్క ఇష్టం నాలా ఉంటది కాబట్టి బిస్కెట్ సో కళ్యాణి నువ్వు ఈ క్లాస్ సీసీ కదా చెప్పు నీకు ఎప్పుడైనా ఎవరైనా కామెంట్ చేస్తూ ఉంటారా బాబోయ్ సీసీ వచ్చింది ఏం భయపడరా ఫ్రెండ్లీగా ఉంటావు అంటే నువ్వు ఉంటావు కాబట్టి వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారా అంతే కమాన్ నీకు ఎందుకు సీసీ ఇచ్చారు బాగా చదువుతావనా లేదంటే స్ట్రిక్ట్ గా ఉంటావనా బాగా చదువుతానని అన్నిట్లో పార్టిసిపేట్ కూడా చేస్తాను ఓ హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో హీరో మహేష్ బాబు అందరు మహేష్ బాబే అందంగా ఉంటే చాలు పడిపోతారా హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరోయిన్ హీరోయిన్ సమంత సమంత వాళ్ళిద్దరు యాక్ట్ చేసిన మూవీ చూసావా నీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటి డైలాగ్ దాంట్లోనా దూకుడు దూకుడు మూవీలో డైలాగ్ ఏదైనా గుర్తుందా ఫస్ట్ ఫ్లోర్ నుంచి పిట్ట మొహం వేసుకొని ఓ బాగానే గుర్తుంది అయితే సో ఇక్కడ ముగ్గురు మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రపోజ్ చేస్తారంట టైం ఇచ్చాను వాడుకోండి ప్రపోజ్ చేయండి మహేష్ బాబుకు భయ్యాని పేరేంటి స్వామిరెడ్డి స్వామిరెడ్డి నీకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అన్నావు కదా ఒకరోజు పవన్ కళ్యాణ్ నీ దగ్గరకు వచ్చి నీతో టైం స్పెండ్ చేస్తాను భయ్యా రోజంతా అంటే ఎలా స్పెండ్ చేస్తావు నా బైక్ వెనకాల ఎక్కించుకుంటా బైక్ వెనకాల ఎక్కించుకుంటా బైక్ వెనక ఎక్కించుకొని మా కాలనీ మొత్తం తిప్తా సో మౌనిక నీకు సమంత అంతా ఇష్టం అన్నావు కదా యూ కెన్ అండర్స్టాండ్ తెలుగు రైట్ సమంత వచ్చి షీ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ యూ ఓకే వాట్ యు వాంట్ టు డూ విత్ హర్ మేబీ ఐ విల్ టేక్ టు ఎ చారిటీ ఈవెంట్ ఓ చారిటీ ఈవెంట్ తీసుకెళ్తుంది అంటండి నా బంగారమే వెళ్ళి కూర్చో సో ఇదండి మన ఫస్ట్ రౌండ్ వాట్స్ యువర్ నేమ్ రాగిణి రాగిణి ఏ పాట పాడబడుతున్నావు రాగిణి టేలర్ స్విఫ్ట్ వల్ల Vivebothyam when I first saw you I closed my eyes and the flashback starts I'm standing there on the balcony in summer air I see the lights see the party the ball gowns see you make your way through the crowd and say hello a little to I That you were Romeo, you were throwing pebbles And my daddy said stay away from Julie And I was crying on the staircase And begging you please don't go And I said Romeo take me somewhere we can be alone I'll be waiting for all is left to do is run You'll be the prince and I'll be the princess It's a love story baby just say yes Wow so cute, thank you तेरे संग पे इश्क सिखा मैं तो यही सज धज के इश्क सिखा मैं तो यार तेरे संग के इश्क सिखा मैं तो आई सज धज के इश्क सिखा जब यार करे परवाह मेरी मुझे क्या परवाह इस दुनिया की जब मुझ पे लगा है पाबंदी मैं हूँ ही नहीं इस दुनिया की तुम्ही दिन चढ़े तुम्ही दिन ढले तुम्ही हो बंधु सखा तुम्ही तुम्ही दिन चढ़े तुम्ही दिन ढले तुम्ही हो बंधु सखा तुम्ही Every time, every minute of the day तुम्ही हो बंधु सखा तुम्ही oh.
నీ పేరేంటి? నిఖిత. నిఖిత, ఏ పాట పాడబోతున్నావు? ససురాల్ గేందా పూల. ఓకే, రెడీ? ఓ, లిరిక్స్ చూస్తూ పడతావా? ఓకే, గ్రాంటెడ్, పాడు. సయ్యా చేడు దేవే ननद चुटकी लेवे ससुराल गेंदा फूल सैया छेड़ देवे ननद चुटकी लेवे ससुराल गेंदा फूल सैया है व्यापारी चले है परदेस सूरतियाँ रोहनो जिया रबारी होवे ससुराल गेंदा फूल सैया छेड़ देवे ननद चुटकी लेवे ससुराल गेंदा फूल. थैंक यू, वेलकम. సో ఈ ఫ్రెండ్స్ అందరూ ఒక సాంగ్ డెడికేట్ చేయాలనుకుంటున్నారంట, ఎవరికి? ఎవరికి డెడికేట్ చేయాలనుకుంటున్నారు? ఇట్స్ ఫర్ ఎ స్పెషల్ పర్సన్. ఓ, యు కాంట్ టెల్ దట్ నేమ్. ఓ, బాయ్ ఫ్రెండ్ కైండ్ ఆఫ్. పెహలి నజర్ మే ఐసే జాదూ కర్ దియా తేరా మన్ బైతా హై మే రాజియా జానే క్యా హోగా क्या होगा क्या पता इस पल को मिलके आज ही ले जरा मैं हूँ यहाँ तू है यहाँ मेरी बाहों में आ अभी जा हो जा रे जा दोनों जहाँ मेरी बाहों में आ अभी जा baby I love you baby I love you so much baby I love you thank you bhaiya what's your name my name is shiva shiva ee paadu paadutna appudu nenu orange film lo nunchi nenu nuvu antu wow nenu nuvu antu vere unna naaki vela nilo nenu nattuga anipistu unde vintaga naa kosam nene vetike entala hoga నువ్వే లేకుంటే ఏమవుతానో నీ స్నేహాన్నే కావాలంటున్నానుగా కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తానమ్మేట్టుగా ఒకసారి చూసినే వలచానా నన్ను వీడిపోదు ఏ మగువైనా ప్రేమిస్తాలే ఎంతో గాఢంగా నాన్న నా ప్రేమలోతిలో మునిగా కానను నన్ను వీడిపోదు ఏ మగువైనా ఎంతో గాఢంగా నాన్న. థ్యాంక్ యూ. కొంచెం గట్టిగా పాడంటే ఇంకా బాగుంటుంది తెలుసా? నేను ఏమైనా లవ్ చేసావా ఏంటి ఆ పాట ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? నాకు అదే ఎక్కువ ఇష్టం, నచ్చుతాయి అనమాట ఆ పాట పాడుతున్నప్పుడు. అందుకే. ఓ, అంతేనా? ఓకే, బాగుంది సార్. థ్యాంక్ యూ. ఇక్కడ నర్సరీ స్టూడెంట్స్ తో ఉన్నామండి మనం. వీళ్ళొక రైమ్ పాడతారంట. ఓకే. Okay, twinkle twinkle go twinkle twinkle little star how I